స్పూన్ మైదా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. వన్ కప్ మిల్క్ వేసి లంప్స్ లేకుండా కంటిన్యూస్గా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఒరిగానో, సాల్ట్, పెప్పర్ వేసుకుంటే వైట్ సాస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెడదాం. ఇప్పుడు రెడ్ సాస్ రెడీ చేద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై చేసి ఉప్పు, కారం, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన టొమాటో ప్యూరీ వేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యాక కొద్దిగా వాటర్ వేసి 1 మినిట్ ప్యాన్ క్లోజ్ చేస్తే రెడ్ సాస్ రెడీ అయిపోతుంది. ఇది చూడటానికి లెంతీ ప్రాసెస్లా ఉంటుంది, కానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వెజ్జీస్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి వెల్లుల్లి, ఉడికించిన స్వీట్ కార్న్, మష్రూమ్స్, క్యాప్సికమ్, టొమాటో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ పోయేంత వరకు ఫ్రై చేస్తే వెజీస్ రెడీ అయిపోతాయి. మనం లజానియా షీట్స్ బదులు బ్రెడ్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక బౌల్లో రెడ్ సాస్, వైట్ సాస్ లేయర్స్లా స్ప్రెడ్ చేసి దానిపైన బ్రెడ్, చీజ్, వెజీస్ వేసుకుని మనకు నచ్చినట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్డింగ్ అనేది మన చాయిస్, ఎలాగైనా చేసుకోవచ్చు. అంతే, బేక్ చేస్తే రెడీ అయిపోతుంది. స్టవ్ మీద అయితే సాల్ట్ స్టాండ్ పెట్టి బేక్ చేయాలి. అదే ఓవెన్లో అయితే 180 డిగ్రీస్ ప్రీహీట్ చేసి 20 మినిట్స్ కుక్ చేస్తే లసాన్యా రెడీ అయిపోతుంది.